ఆషాఢ మాసంలో గోరింటాకుకు ప్రత్యేకత ఉంటుంది. మిగతా రోజుల్లో మాట ఎలా ఉన్నా ఈ ఆషాఢం నెలలో మాత్రం ఆడపిల్లలు తమ చేతులకు కాళ్లకు అందంగా గోరింటాకును పెట్టుకుంటారు. ఆడపిల్లలే కాదు, పెద్దలు కూడా ఎంతో మురిపంగా గోరింటాకును పెట్టుకుంటారు. అది ఎర్రగా పండితే చేతులను చూసుకొని మురిసిపోతారు. ఇంకా గోరింటాకు పెట్టుకోవడం కోసం పండుగనే జరుపుకుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఉత్సాహంగా ఈ గోరింటాకు పండుగను జరుపుకుంటున్నారు. ఆషాఢంలోనే ఆడవాళ్ళు ఎక్కువగా మైదాకి ఎందుకు పెట్టుకుంటామంటే, వాతావరణం గ్రీష్మ ఋతువు నుంచి ఈ ఆషాఢ మాసంలోకి వచ్చేసరికి అంటే వర్షాలు పడుతూ ఉంటాయి. వాతావరణం ఒక్కసారిగా వేడి నుంచి చల్లగా మారుతుంది. కానీ మన ఒంట్లో వేడి మాత్రం అలాగే ఉంటుంది. ఒంట్లో వేడి వల్ల మనకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల గోరింటాకులు మైదాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది కాబట్టి అది చేతులకు పెట్టుకోవడం వల్ల ఒంట్లోని వేడి తగ్గి మనకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం తగ్గిపోతుంది. మహిళలంతా కలిసి ఒక చోట చేరి గౌరీదేవి స్వరూపిణి అయిన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఒకరి చేతికి మరొకరు గోరింటాకు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేకంగా పాటలు కూడా పాడుకుంటూ ఆనందోత్సాహాల నడుమ వేడుకను జరుపుకున్నారు. ఆషాఢ మాసం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో టీచర్స్ కాలనీలోని సాయిబాబా ఆలయం ఆ కాలనీకి చెందిన మహిళలు గోరింటాకు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కొన్ని చోట్ల గోరింటాకు మొక్కలను కూడా పెట్టి పూజలు చేశారు. ఆడి పాడి సంబరాలు జరుపుకున్నారు. గోరింటాకు అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు, ముఖ్యంగా మహిళలు చాలా ఇష్టపడతారు. పెళ్లిళ్ళు కానివ్వండి, ఏ ఫంక్షన్ జరిగినా గోరింటాకు పెట్టుకుంటారు. కానీ అది దేంతో పెట్టుకుంటారు? కోన్తో పెట్టుకుంటారు. ముఖ్యంగా మనకు ఆకు లభించేది ఎప్పుడూ విరివిగానే లభిస్తుంది, కానీ ఆషాఢం అంటే గోరింటాకు పండుగనే చెప్పుకోవచ్చు ఎక్కువ శాతం. ఈ మధ్యన కిట్టి పార్టీలు చేసుకునే వాళ్ళు చాలా మంది ఎక్కడ ఉన్నా గోరింటాకును తెచ్చి మరి రోడ్లో వేసుకొని దాని చుట్టూ మహిళలందరూ కూర్చొని రుబ్బుకొని గోరింటాకు పండుగను చేసుకుంటున్నారు. ఇంకొకటి దీనికి ఆరోగ్యపరంగా కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఎండాకాలంలో మన ఒంట్లోనూ చాలా వేడి ఉండడం వల్ల కూడా మళ్ళీ ఈ వర్షాకాలం నీరు చేంజ్ అయిపోతుంది. ఒంట్లో ఉన్న వేడి పోవడానికి కూడా మన హీట్ బయటకు వెళ్ళిపోవడానికి కూడా ఈ గోరింటాకుని పెట్టుకుంటారు. ముఖ్యంగా ఇది కూడా ఆరోగ్యపరంగా ఒక సూచన అని చెప్పచ్చు. అటు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మహిళలంతా ఒక చోట చేరి వేడుక చేశారు. సాంప్రదాయ పద్ధతుల్లో పాటలు పాడుతూ వివిధ డిజైన్లలో చేతులకు గోరింటాకును పెట్టుకున్నారు. మహిళలు తమ చేతికి పెట్టుకున్న గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచిదని చెబుతున్నారు. అయితే మార్కెట్లో ఎన్నో రకాల గోరింటాకు కోన్లు లభిస్తున్నప్పటికీ మహిళలు మాత్రం సహజ సిద్ధంగా లభించే గోరింటాకును సేకరించి దాన్ని మెత్తగా రుబ్బి చేతికి పెట్టుకుంటున్నారు. ఏడాది పొడవునా పెళ్లిళ్ళు ఇతర శుభకార్యాల సందర్భంగా అలంకరణలో భాగంగా ఈ గోరింటాకును పెట్టుకుంటున్నప్పటికీ ఈ ఆషాఢ మాసంలో మాత్రం ఈ గోరింటాకుకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఒక్కరూ గోరింటాకును పెట్టుకుంటున్నారు. అట్లనే ఆడవాళ్ళు ఎక్కువగా మనం బోళ్ళు తోముతాము, బట్టలు ఉతుకుతాం కదా, వర్షాలకు అసలే తేమ ఉంటుంది వాతావరణంలో. ఇంకా నీటిని ఎక్కువగా వాడటం వల్ల ఆ నీరు గోర్లలో చేరి క్రిములు వచ్చే అవకాశం ఉంటుంది. సో మైదాకు పెట్టుకోవడం వల్ల ఆ సమస్య అనేది తగ్గుతుంది. కాబట్టి ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు ఎక్కువగా మైదాకుని గోరింటాకును పెట్టుకోవడం పురాతన కాలం నుంచి వస్తుంది. గోరింటాకు అందంగా కనిపించేలా చేయడమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేసే గుణాలను కూడా కలిగి ఉంది. గోరింటాకులో మన శరీరంలోని వేడిని తగ్గించే గుణం ఉందని ఆయుర్వేద వైద్యులు చెబుతారు. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తుందని అంటున్నారు. కృత్రిమమైన రంగులతో అలంకరించుకునే కంటే సహజ సిద్ధంగా ప్రకృతిలో లభించే గోరింటాకును పెట్టుకుంటే మన అందం రెట్టింపు కావడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ప్రయోజనం కలుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఆషాఢంలో పెట్టుకునే గోరింటాకు సంబంధించి కొన్ని పురాణ కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఆషాఢంలో జరుపుకుంటున్న ఈ గోరింటాకు పండుగ మహిళల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.